తిరుపతిలోని గ్రాండ్ రిడ్స్లో పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సామైక్యల సభ్యులతో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. డిసెంబర్ 13న నిర్వహించే ఎంఎస్ఎంఈ సమావేశం నిర్వహణపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్లో నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ల కంటే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశానికి దాదాపు 10,000 మంది పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, పరిశ్రమలకు పలు వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసిన రుణపత్రాలను కూడా సమావేశంలో అందజేయాలని భావిస్తున్నామని అన్నారు. ఇటీవలే 2,800 కోట్ల రాయితీలు విడుదల చేశామని, రాష్ట్ర ఆర్థికంగా కష్టాలలో ఉన్నప్పటికీ పారిశ్రామికవేత్తలకు ఈ రాష్ట్రంపై నమ్మకం కలిగించేందుకు రాయితీలను విడుదల చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో విద్యుత్ ధరలు కూడా పెంచమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ తీసుకురాగలం, స్థానికంగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఈ యొక్క మైక్రో లెవెల్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారానే జరుగుతుందనేటువంటి నమ్మకం ఆయనకు ఉంది. దానికోసమే దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఈరోజు భారతదేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక పెద్ద కాంక్లేవ్ ఇక్కడ మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిసెంబర్ 13వ తేదీన తిరుపతి పట్టణంలో చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు అటు అసోసియేషన్స్ సంబంధించి కానీ, ఇటు అధికారుల పరంగా కానీ, మీరు మనం ఏ విధంగా సమాహితమై ఈ కార్యక్రమాన్ని, గతంలో మనం వైజాగ్లో చేసినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కంటే కూడా బ్రహ్మాండంగా కూడా నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నడపాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దీనికి సంబంధించి తిరుపతి పట్టణంలో మనకి ఎన్టీఆర్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ దాదాపు 10,000 మంది ఈ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులందరినీ కూడా తీసుకురావాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ ఈ ఎంఎస్ఎంఈల పరంగా మనం ఏ రకంగా ఆ యొక్క ఎంటర్ప్రీనర్స్ను డెవలప్ చేసుకోవాలా, ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకి కల్పించాలా, మనం ఏ రకంగా చేస్తే ఆ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి నియోజకవర్గ లెవెల్లో కానీ, పట్టణ లెవెల్లో కానీ ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ మనం అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనే దానిపై కూడా ఇక్కడ చాలా అసోసియేషన్స్ ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ సూచనలు, సలహాలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వమని చెప్పినటువంటి సందర్భంగా కూడా కోరుకుంటున్నాం. మనం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని చేయడం, అదేవిధంగా దీనికి ఎక్కువగా కూడా ప్రచారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి చాలా మందికి, అందరికీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే విధంగా, రాష్ట్రమే కాకుండా మనం సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ మందికి మనం ఈ యొక్క విషయాలు చెప్పగలిగితే పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఆ వాళ్ళు కూడా ఇక్కడ అట్రాక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ మన స్టేట్ బార్డర్లో ఉండే చోట మొత్తం కూడా ఆ సిటీ దగ్గర దగ్గర వచ్చేసింది కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి పార్కులు ఎక్కడైనా చేయడానికి కూడా ఎక్కువ డబ్బుతో కూడుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక పక్క తమిళనాడులో చెన్నై దగ్గర నుంచి చూస్తే ఎక్కడ చూసినా కూడా అక్కడ ల్యాండ్ అవైలబుల్ లేదు. వాళ్ళు అటు నుంచి రావాలన్నా ఈ మనకు చిత్తూరు జిల్లా, ఈ యొక్క నెల్లూరు జిల్లా, ఈ రెండు పాటు అనంతపురం జిల్లా, ఈ ప్రాంతంలోనే వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు అడ్జాయినింగ్ ఉండేటువంటి ఆ స్టేట్స్లో కూడా ఎక్కువ మనం దీనికి ఈ విషయాన్ని మనం అక్కడ ప్రచారం చేయగలిగితే అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది వ్యవసాయమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకొని ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం మీడియా ద్వారా కూడా మరి చెప్పగలిగితే ఖచ్చితంగా కంటిన్యూగా ఇంకా మనకు దాదాపు నెక్స్ట్ మంత్ 13 అంటే దాదాపు ఇంకా 4 రోజులు దాకా మనకు సమయం ఉంది. కాబట్టి ఆ సమయం లోపల మనందరం కూడా ఒక టీమ్గా
ఈరోజు ఇక్కడ జిల్లా రాష్ట్రంలో ఉండేటువంటి జడ్ఎంస్ జిఎంస్ చేయడమే కాకుండా ఒక్కొక్క అసోసియేషన్స్ కూడా మీరు కూడా దీనికి సహకరించి మీరు కూడా దీన్ని ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం కానీ ముఖ్యమంత్రి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా సఫలీకృతం చేసేదానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా స్టాల్స్ తీసుకురాగలిగితే ఆ స్టాల్స్ అక్కడ వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి స్టాల్స్ పెడితే ఏ రకంగా మనం ఆ యొక్క ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దానిపైన కూడా ఆ స్టాల్స్ అన్ని కూడా అక్కడ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ యొక్క ఒక ఏదైతే పాలసీ తీసుకొచ్చామో 2018-23 దాకా కూడా ఒక పాలసీ తీసుకొచ్చాం, ఎంపాక్స్ పాలసీ. ఆ పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా అక్కడనే దాన్ని ఫైనల్ చేసి ఆ రోజు కూడా దాన్ని రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందనేది కూడా దానికి కావాల్సినటువంటి దానిపై మన సమాజంలో కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆ గతంలో మనం ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి సర్వే కానీ ఈఓడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ వాళ్లకు ఎడ్యుకేట్ చేయగలిగితే మరి ఆ సర్వేస్ పరంగా మనం ఏ రకంగా ఉన్నాం, ఈఓడిల పరంగా కూడా ఏ రకంగా మనం ఈఓడి ద్వారా ఆ యొక్క సులభతర వాణిజ్య విధానంలో ఏ రకంగా పర్మిషన్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది అనేది అవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వ యొక్క ఆలోచన. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల కార్పస్ ఫండ్తో దాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నిటిపైన మీ సూచనలు సలహాలు కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా మీ దగ్గర నుంచి వస్తే కూడా బాగుంటుంది అనేటువంటి దానిపైనే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. దానికి సంబంధించి మరి ఈ 13 డిస్ట్రిక్ట్స్ ఏదైతే 13 జిల్లాల్లో మనకి ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల వారీగా మరి ఎందుకంటే జడ్ఎంస్ జిఎంస్ అసోసియేషన్స్ మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దానికి సంబంధించినటువంటి విషయాలను తెలియజెప్తే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ మధ్యలో ఒకసారి ఈవినింగ్ కూడా మనం ఒక ఆ స్థల పరిశీలన కూడా చేసి